వాక్యం విని వాక్యం చదవడమే కాదు వాక్యాన్ని గైకునే వ్యక్తిగా నువ్వు మారాలి. ఈ లాస్ట్ డేస్ లో పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిని కోరుకునేది ఏంటంటే వాక్యాన్ని గైకునే వ్యక్తులుగా మనం మారిపోవాలి. హల్లెలూయా. దేవాది దేవుడు కొంతమందిని గూర్చి గొప్ప గొప్ప సాక్ష్యాలు ఇచ్చాడు. మనం సాక్ష్యం చెప్తుంటాం కదా, దేవుడు నా జీవితంలో ఈ గొప్ప కార్యం చేశాడండి, ఈ మేలు చేశాడండి అని మనం సాక్ష్యం చెప్తాం కదా. కానీ దేవుని పిల్లలారా, దేవుడే కొంతమంది గూర్చి గొప్ప సాక్ష్యం చెప్పాడు కదండి. దావీదుని గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పాడు. ఏమనంటే, దావీదు నా హృదయానుసారుడని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మోషే గురించి ప్రభు చెప్పారు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒక గొప్ప సాక్ష్యాన్ని ఆయన తెలియజేస్తున్నారు. ఆయన ఒక సంఘాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సంఘాన్ని గురించి ఆయన వివరిస్తూ ఆ సంఘం ఎటువంటిదో ఆయన తెలియజేస్తూ ఉన్నారు. ఈ రాత్రి ఆ సంఘమును గూర్చిన సంగతుల ద్వారా ఈ రాత్రి నీతో నాతో మనతో ప్రభు మాట్లాడబోతున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవుడు చెప్పే వాక్యం కొరకు మన హృదయాలు సంసిద్ధపరచుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథము 3:7-8 చదువుకుందామండి. ప్రకటన గ్రంథము, మైక్ తీసుకుంటారా? ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయవాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా, సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననులేదు, ఇదిగో తలుపు నీ ఎదుట తీసియున్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునామను మహిమపరచుదాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒక సంగతులు మనకు తెలియజేస్తున్నారు. ఒక సంఘాన్ని గూర్చిన సాక్ష్యాన్ని, సంఘాన్ని ఒక మెచ్చుకుంటూ, ఆ సంఘాన్ని మెచ్చుకుంటూ ఆయన మాట్లాడుతున్న విషయాన్ని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనకు బోధిస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ఈ సంఘం పేరేంటంట? ఫిలదెల్ఫియా సంఘం. ఏ సంఘం అండి? ఫిలదెల్ఫియా సంఘం అంట. ఫిలదెల్ఫియా అనంటే అర్థం ఏంటంటే, మీనింగ్ ఏంటంటే సహోదర ప్రేమ అని అర్థం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఫిలదెల్ఫియా అంటే ఏంటండి? సహోదర ప్రేమ అని అర్థం. ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క సంఘం ఎక్కడుందంటే, దేవుని బిడ్డలారా, లిడియా, లూదియా అనే ప్రాంతంలో, సార్దీసుకు 28 మైళ్ళ దూరంలో, ఆ యొక్క సార్దీసుకు ఆగ్నేయ ప్రాంతంలో ఈ యొక్క సంఘం ఉండినట్లు, ఫిలదెల్ఫియా ఉండినట్లు మరి చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సంఘాన్ని గురించి దేవుడు ఇస్తున్న వివరణ ఏంటంటే, దేవుడు సంఘంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన ఏమంటున్నారంటే, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏంటంట చెప్పండి? నీ క్రియలను నేను ఎరుగుదును. ఎవరితో మాట్లాడుతున్నారు ఈ మాట? సంఘముతో దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. మన దేవుడు ఎవరంటే, ఆయన క్రియలను చూసే దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనిషిని మాత్రమే కాదు ఆయన చూసేది. అర్థమవుతుందా? మన దేవుడు మనిషిని మాత్రమే కాదు చూసేది. మన దేవుడు ఎవరంటే, ఆయన మన క్రియలను చూసే దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన సంఘంతో మాట్లాడుతున్నాడు. సంఘమా, ఫిలదెల్ఫియా సంఘమా, నేను నీ క్రియలను ఎరుగుదును,
ఆయన అంటున్నారు నీ శక్తి కొంచెమైనను, ఏంటంట నీ శక్తి కొంచెమైనను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. అబ్బా ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడండి, మెచ్చుకుంటూ ఆ సంఘాన్ని. దాని శక్తి అంట, ఆ సంఘం శక్తి అంట ఎట్లాంటిదంటండి, కొంచెమేనంట. ఆ శక్తి కొంచెమైనా కూడా ఆ సంఘం ఏం చేస్తుందంటే వాక్యాన్ని గైకుంటుందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సంఘం అంట, ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘం, ఈ యొక్క యూదులు, ఆ ప్రాంతంలో ఉన్న యూదుల చేత చాలా హింసించబడ్డారంట, చాలా శ్రమ పెట్టబడ్డారంట. అంత మాత్రమే కాదు కానీ చరిత్రకారులు చెప్తున్న సత్యం ఏంటంటే, ఆ యొక్క ఫిలదెల్ఫియాలో భయంకరమైన భూకంపాలు కలగడాన్ని బట్టి ఆ యొక్క ఫిలదెల్ఫియా ఎప్పుడు కూడా పడిపోయిన ప్రాకారాలను కట్టుకుంటూ రావడాన్ని బట్టి ఆర్థికంగా చాలా బలహీనమైన పరిస్థితిలో ఫిలదెల్ఫియా సంఘం ఉందంట. ప్రి దేవుని పిల్లలారా, మరి అంత మాత్రమే కాదు కానీ మరి ఈ యొక్క యూదులు కూడా వారిని చాలా హింసిస్తున్న సమయంలో వారు చాలా శోధించబడ్డారంట, యూదుల చేత చాలా హింసించబడ్డారంట. ప్రి దేవుని బిడ్డ, సంఘపరంగా కావచ్చు, ఆర్థిక పరమైన మరి స్థితిలో బలహీనం అవడానికి కావచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ శక్తి కొంచెమై ఉంది. సంఘంతో మాట్లాడుతున్నారు, ప్రి దేవుని బిడ్డలారా, నీ శక్తి కొంచెమే ఉన్నా నీవు నా వాక్యాన్ని గైకున్నావు చూడు, అది నాకు సంతోషాన్ని ఇస్తుంది అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ శక్తి కొంచెమే, నీ బలము కొంచెమే, నీ సామర్థ్యత కొంచెమే, మీకున్న సంఘం సభ్యులు కొంచెమే అయినా కూడా మీరు నా వాక్యాన్ని గైకున్నారు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని యొక్క సంఘంలో చేరిన నీతో ప్రభువు మాట్లాడుతున్నారు ఈ రాత్రి. ఒకవేళ నీ శక్తి కూడా కొంచెమే ఉందేమో, నీ ఆర్థిక పరిస్థితి కూడా కొంచెమే ఉందేమో, నీ బలం కూడా కొంచెమే ఉందేమో, ఏంటి నా పరిస్థితి అనుకుంటున్నావేమో, ఏంటి నా జీవితం అనుకుంటున్నావేమో, ఏంటి నా ఆర్థిక పరిస్థితి అనుకుంటున్నావేమో, లేకపోతే సంఘంలో నేను చాలా చిన్నవాడిని, సంఘంలో నేను చాలా చిన్న వ్యక్తిని, నేను దేనికి పనికి రాని దానిగా నేను ఉన్నాను, ఎందుకు ఉపయోగం లేని వ్యక్తిగా నేను ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావేమా, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఆ యొక్క సంఘం యొక్క శక్తి కొంచెమేనంట. ఎలాంటిదండి, కొంచెమే, నీ శక్తి కొంచెమే. కానీ ఎట్లాంటి సంఘం అంటేనంట, వాక్యాన్ని గైకొనే సంఘం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వాక్యాన్ని గైకొని దేవుని ఎరుగను అనలేదంట. అర్థమవుతుందా మీకు? నేను దేవుణ్ణి ఎరుగను అనలేదంట. రే దేవుని బిడ్డలారా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. రక్షణ పొందుకుని చాలా సంవత్సరాలు అవుతుంది, ప్రతి వారం క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వస్తున్నావు, శుక్రవారం వస్తున్నావు, శనివారం వస్తున్నావు, ఆదివారం వస్తున్నావు, మధ్య మధ్యలో ప్రత్యేక కూడికలు ఏర్పాటు చేస్తే వస్తున్నావు, అలాగే మీటింగ్స్ అయితే వస్తున్నావు, ప్రతి వారం డైలీ ఈరోజు నా ప్రామిసెస్ కూడా వింటున్నావు. ఎంతవరకు దేవుని వాక్యాన్ని గైకుంటున్నావు? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నాన్న, ఎన్ని సంవత్సరాలు అవుతుంది రక్షించబడి, ఎన్ని సంవత్సరాలుగా దేవుని ఆరాధిస్తున్నావు, నువ్వు దేవుని వాక్యాన్ని గైకొనగలుగుతున్నావా? ఈ రాత్రి దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడా? వాక్యం వినాలి, వాక్యము చదవాలి,
వాక్యం చదివి వాక్యం వినటం మాత్రమే కాదు, వాక్యాన్ని గై కొనాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారు. ఎందుకు చదవట్లా? రోజు చదువుతున్నారు. ఎందుకు వినట్లా? రోజు వింటున్నారు కదా. ఎన్ని లైవ్లో ప్రతిరోజు యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు, ఎన్ని లైవ్లో ప్రతిరోజు వాక్యం ఎందుకు వినట్లా? వింటున్నావు, వాక్యం వింటున్నావు, తన వాక్యాన్ని గైకుంటున్నావా? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నారు నాన్న. సంఘము శక్తి కొంచెమైనా కూడా, సంఘం ఏ రీతిగా అభివృద్ధి అవ్వాలంటే, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యం చదివి వాక్యం వినేటట్లు మాత్రమే కాదు, సంఘం ఏ రీతిగా ఉండాలంటే వాక్యాన్ని గైకొనే రీతిగా ఎదగాల. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యాన్ని గైకొనే వ్యక్తిగా ఉండాల. వాక్యాన్ని గైకొనడం అంటే ఏంటి? వాక్యాన్ని అనుసరించడం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నువ్వు వాక్యం వినడం అంటే ఏంటంటే, వాక్యాన్ని గైకొనడం అంటే ఏంటంటే, వాక్యాన్ని నీ హృదయంలోకి తీసుకొని అది నీ క్రియలలో చూపించడం గైకొనడం అంటే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘం ఏం చేస్తుందంటే, ఆ సంఘానికి ఉన్న శక్తి కొంచెమైనప్పటికీ కూడా వాక్యాన్ని చదువుతూ వాక్యాన్ని వింటూ మరి ఆ రీతిగానే ఉండకుండా వాక్యాన్ని గైకొంటున్నారంట. ప్రైజ్ ది లార్డ్. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట, సంఘపు దూత మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నీ క్రియలను ఎరుగుదును అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రే దైవచనమా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు నానా. నువ్వెంతో సీనియారిటీ ఉంది రక్షణ పొందుకొని, నువ్వు వాక్యాన్ని గైకొనే వ్యక్తిగా నువ్వు మారుతున్నావా? వాక్యాన్ని గైకొనే వ్యక్తివే అయితే ఇంకా నీలో లోకానుసారమైన జీవితం ఎందుకు? నువ్వు నిజంగా వాక్యాన్ని గైకొనే వ్యక్తివే అయితే లోక పద్ధతులు నీలో ఎందుకు? నువ్వు నిజంగా వాక్యాన్ని గైకొనే వ్యక్తివైతే లోక ఆచారాలు ఎందుకు? నువ్వు నిజంగా వాక్యాన్ని గైకొనే వ్యక్తివే అయితే ఇంకా ఆ పాపం జోలికి ఎందుకు పోతున్నావు? ఇంకా లోకాన్ని ఎందుకు వెంబడిస్తున్నావు? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ క్రియలు చూస్తాడా? ఆయన మన క్రియలు చూస్తాడా? నువ్వు వాక్యాన్ని గైకున్న వ్యక్తివే అయితే నీ క్రియలు దైవ చిత్తానుసారంగా ఉంటాయి. గట్టిగా చెప్పట్లు కొట్టి దేవుని మహింపరచాల. హల్లెలూయా. నీ క్రియలు కనిపించాలి, వాక్యం నీ క్రియల్లో కనిపించాలి. దేవుడిచ్చిన ఆజ్ఞలు, దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో, ఏది వద్దంటున్నాడో అది నువ్వేం చేయాలి? విడిచిపెట్టుకోవాలి. హల్లెలూయా. ఏది వదిలేసుకోమంటున్నాడో అది వదిలేసుకోవాలి. ఏది నీకు దేవునికి ఆయాసకరంగా నీ జీవితంలో కనబడుతుందని చెప్పాడో అది నువ్వు విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడాలి. అదే కదా వాక్యాన్ని గైకొనడం అంటే. వాక్యాన్ని నువ్వు గ్రహించే వ్యక్తిగా నువ్వు మారాలి. వాక్యాన్ని గైకొనేవారు లోకానుసారంగా బ్రతకరు, లోకానుసారంగా జీవించరు, లోక ఆచారాలు పాటించరు. ఈరోజున క్రైస్తత్వం ఎలా ఉంది అనంటే, దేవుని దగ్గరికి వస్తూనే ఉన్నాం, దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వస్తూనే ఉంటాం, దేవుని యొక్క పరిచర్యలో పాల్గొంటూనే ఉంటాం, కానీ లోక పద్ధతులన్నీ లోక ఆచారాలన్నీ నీ గృహంలో ఉంటున్నాయి. మీ ఇండలో ఒక పెండ్లి కార్యక్రమం కావచ్చు, అలాగే గృహ ఓపెనింగ్ కార్యక్రమం కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఏం జరుగుతుందంటే ఏం జరుగుతుందంటే లోక ఆచారాలు, లోక పద్ధతులు, లోక క్రియలు కనిపిస్తున్నాయి. కారణం, వాక్యాన్ని గైకొనగలుగుతున్నారా? వాక్యాన్ని అనుసరించగలుగుతున్నారా? నువ్వు నిజంగా వాక్యాన్ని వెంబడించే వ్యక్తివైతే
నువ్వు చిన్నదానివైనా నీకు శక్తి లేకపోయినా దేవుని నేను వెంబడించగలుగుతావు. ఆయన నీతో ఏం మాట్లాడతారో, ఏ రీతిగా ఉండమని ప్రభు నీతో చెబుతారో అది కష్టతరమైన నువ్వు నడవడానికి ఇష్టపడతావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఆ యొక్క సంఘం దేవుని యొక్క వాక్యాన్ని గైకొని దేవుని అంట ఎరుగను అనలేదంట. ఈరోజున ఎంతో మంది క్రైస్తవులు దేవునిని వెంబడిస్తున్నవారు, దేవునిని ఆరాధిస్తున్నవారు, ఈరోజున ఎంతో మంది కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, శోధనలు ఎదురైనప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు ఎంతమంది అండి దేవుని ఎరుగని వారిగా వెళ్ళిపోతున్నారు. ఎంతమంది అండి ఆయన నాకెవరో తెలియదు అన్నట్లు వెళ్ళిపోతున్నారు, ఆయనతో నాకు సంబంధం లేదు అన్నట్లు ఎంతో మంది వెళ్ళిపోతున్నారు. ప్రి దేవుని బిడ్డలారా, చూడండి ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘంనంట ఆ రోజున యూదులు బహుగా శ్రమ పెట్టారంట, భయంకరమైన శ్రమలు పాలు చేశారంట. ఆ శ్రమల్లో కూడా ఫిలదెల్ఫియా సంఘం నా దేవుణ్ణి నేను ఎరగను అనలేదంట. అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోలేదంట. దేవుని బిడ్డలారా, ఎన్నో శ్రమలు వచ్చినా, ఎన్నో పోరాటాల సంఘంలో వచ్చినా, ఎన్నో ఇబ్బందులు వారికి ఎదురైనా, ఎంతో కష్టకాలం వారికి ఎదురైనా, ఎన్నో ఆర్థిక పరమైన సమస్యలు ఎదురైనా ఆ సంఘం దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళలేదండి, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టలేదండి, దేవునికి దూరం అవ్వలేదండి. దేవుని బిడ్డలారా, ఆ శ్రమను సహించే సంఘంగా ఫిలదెల్ఫియా సంఘం ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదామా. అది చూడడానికి శక్తి కొంచెమే ఉంది, కానీ కొద్ది మంది సభ్యులే ఉన్నారు, కానీ చిన్న సంఘమే, కానీ ఆర్థికంగా కూడా చాలా చిన్న సంఘమే, కానీ శ్రమలు ఎదురైనప్పుడు, శోధనలు వారి చుట్టూ వెంటాడుతూ ఉన్నప్పుడు, భయంకరమైన శ్రమలు వారిని ఆవరించి ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, వారు దేవుణ్ణి ఎరుగనని చెప్పలేదంట, వారు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళలేదు, దేవుణ్ణి మరువలేదు వారు. పౌలు గారు తిమోతికి రాస్తూ, ఆయన రాస్తారు కదా తిమోతితో మాట్లాడుతున్నారు, మనము సహించిన వారమైతే మనము ఏలగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం సహించే వారంగా ఉండాలి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి, దేవుని సంఘానికి వచ్చే ప్రతి ఒక్క విశ్వాసి శ్రమలో సహించే శక్తిని పొందుకోవాలి. ఈరోజు అనేక శ్రమలు వస్తాయి. దేవుడు అన్నాడు ఆయన ఎరిగిన వారికి అనేక శ్రమలు విస్తరిస్తాయి అన్నాడు. వస్తాయి, శ్రమ రాదని ప్రభు ఎప్పుడు చెప్పలేదు. యేసయ్యను నమ్ముకుంటే కష్టం రాదని చెప్పలేదు. అనేక సమస్యలు వస్తాయి, అనేక ఇబ్బందులు ఎదురవుతాయి, అనేక పోరాటాలు వస్తాయి, అనేక ఆర్థిక పరమైన ఒత్తిడి వస్తుంది, అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, కానీ నువ్వు సహించగలుగుతున్నావా? ఆ సమస్యలు నిలబడగలుగుతున్నావా? ఆ సమస్యలో దేవుని కోసం నిలబడుతున్నావా? కష్టాలు వచ్చినప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదని ఆయన విడిచి వెళ్ళిపోతున్నావా? చూడండి, యేసుక్రీస్తు ప్రభువారిని ఎందరో వెంబడించారు శిష్యులు కదా, 500 మంది. 500 మంది శిష్యులు యేసును వెంబడిస్తూ ఎంతో మంది మధ్యలో జారిపోయారు, ఎంతో మంది ఆయన విడిచి వెళ్ళిపోయారు. కారణం ఏంటో తెలుసా? సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, శోధనలు వచ్చినప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదన్నట్లు వెళ్ళిపోయారు. ఒక రోజున పేతురు పరిస్థితి కూడా అదే అయిపోయింది కదా. యేసయ్యను రోమా ప్రభుత్వం వారు తీసుకొని వెళ్ళినప్పుడు, ఆయన సిలువ వేయడానికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ యొక్క పేతురు
పారిపోయిన సందర్భంలో అక్కడ చలిగాచుకుంటూ ఉండగా వారి మధ్యలో కూర్చున్నప్పుడు ఈయన యేసుతో కూడా ఉన్నవాడే అని ఆ చిన్నదంటున్నప్పుడు ఏమన్నాడు పేతురు? ఆయన ఎవరో నాకు తెలియదు. దైవజనమా, నిజమే. ఈరోజున చాలామంది క్రైస్తవులు కష్టాల్లో, బాధల్లో, శ్రమలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, నష్టాల్లో ఆయన ఎవరో నాకు తెలియదన్నట్లు ఆయన విడిచి వెళ్ళిపోతున్న వారు ఎందరో ఉన్నారు. కానీ సంఘం, ఫిలదెల్ఫియా సంఘం దేవుణ్ణంట, ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఆయన ఎరుగను అనలేదంట. ప్రే దేవుని బిడ్డలారా, ఆ రీతిగా నువ్వు ఉండాలని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆయనను ఎవరైతే ఎరుగునంటారో దేవుడు కూడా ఆయన కూడా మాట్లాడతారు, నిన్ను నేను ఎరుగనని చెబుతారంట. ప్రే దేవుని బిడ్డలారా, ఈ సంఘంలో, ఈ పరిశుద్ధ సంఘంలో చేర్చబడిన నీవు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న రీతిగా ఆయన వాక్యాన్ని గైకొని శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో, నష్టాల్లో దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా నడవగలుగుతున్నావా? దేవుని చిత్తానికి అనుగుణంగా నడవగలుగుతున్నావా? దేవుని యొక్క చిత్తంలో నువ్వు నిలవగలుగుతున్నావా? లేకపోతే దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా? ఈరోజు ఎంతో మంది లోకాన్ని వెళ్ళిపోయారండి. ఎంతో మంది ఆయన ఎరుగుననే వారు ఎంతో మంది ఉన్నారు. శ్రమలు ఎదురైనప్పుడు, శోధన ఎదురైనప్పుడు చాలా మంది చెబుతున్న మాట ఏంటంటే, యేసు ప్రభుని నమ్ముకుంటే నాకు కలిసి రాలా, ఏం కలవాలి, ఏం కలిసి రావాలి, ఏం కలవాలి, కోట్లు కోట్లు రావాలా, వెండి బంగారాలు సంపాదించుకోవాలా, ఏం కలిసి రావాలి నీకు? దేవుని బిడ్డలారా, నీ దేవుడు ఈ రాత్రి మాట్లాడుతున్నారా? యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి, అయినా కూడా సహించే వ్యక్తిగా నువ్వు మారాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వాక్యాన్ని గైకొనే వ్యక్తిగా నువ్వు మారాలి. వాక్యాన్ని గైకొని నీ నడవడికను మార్చుకోగలగాలి, నీ పద్ధతులను మార్చుకోగలగాలి, నీ క్రియలను మార్చుకోవాలి. దేవుడు అదే ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నారు. నువ్వు దేవుని ఎరిగానని చెప్తున్నావు, దేవుణ్ణి అనుసరిస్తున్నానని చెప్తున్నావు, నేను క్రైస్తవ బిడ్డని అని చెప్తున్నావు, దేవుని పరిచర్యలను పాల్గొంటున్నావు, దేవునికి అనేక కానుకలు ఇస్తున్నావు. కానీ నీ నడవడిక, నీ క్రియలు ఎలా ఉన్నాయంటే లోకానుసారమైన జీవితమే నీలా ఉంది. దేవుని దగ్గరకు వస్తూనే ఉన్నావు, లోకంలో బ్రతుకుతూనే ఉన్నావు, దేవుని దగ్గరకు వస్తూనే ఉన్నావు, నీ నోటితో దేవుని పాటలు పాడుతూనే ఉన్నావు, లోకానుసారమైన సినిమా పాటలు పాడుతూనే ఉన్నావు, దేవుని దగ్గరకు వస్తున్నావు, నీ పెదవులతో దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నావు, అదే పెదవులతో లోకానుసారమైన మాటలు మాట్లాడుతున్నావు, లోకంలో అనేక అబద్ధాలు ఆడుతున్నావు, అనేక రకాల అనేక మందిని మోసం చేసి బ్రతుకుతున్నావు. నువ్వు నిజంగా వాక్యాన్ని గైకున్న వ్యక్తివేనా? ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని నువ్వు నిజంగా గైకుంటే నీ క్రియలు మారతాయి, నీ పద్ధతులు మారతాయి, నీ చూపు మారుతుంది, నీ నడక మారుతాయి, నీ యొక్క మరి ఆలోచనలు మారుతాయి. అన్నిటిని మార్చేది ఏంటంటే దేవుని యొక్క వాక్యము మాత్రమే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వస్తున్నావు వెళుతున్నావు, వస్తున్నావు వెళుతున్నావు, అయినా నీ క్రియలు మారట్లేదా? ఈ రాత్రి అంటున్నాడు ప్రభు, నీ క్రియలు కూడా నేను చూస్తున్నా. దేవుడు అంటున్నాడు, మానవులు చూడరు కదా నీ క్రియలకు అర్థం, నీ క్రియలు అర్థం కావు, మనుషులకు అర్థం కావు. మనుషులు ఏం చూస్తారంటే పై రూపాన్ని చూస్తారు, నువ్వు మధ్యాహ్నానికి వస్తున్నావా లేదా చూస్తారు, నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదా చూస్తారు, కానీ నీ క్రియలు ఎలా ఉన్నాయనేది నీ దేవుడు ఎరిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రోజు ఫిలదెల్ఫియా సంఘంతో మాట్లాడినట్లు నీ దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, నీ క్రియలు దేవుని యొక్క దృష్టిలో మంచివిగా కనపడాలి. నీ యొక్క క్రియలు దేవుని యొక్క దృష్టి చూస్తున్నప్పుడు, ఆయన చూస్తున్నప్పుడు, ఆయన కనపడుతున్నప్పుడు వాక్యానుసారంగా కనపడాలి నీ క్రియలు. దేవుడు అదే మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. పాట ఒక రీతి పాట పాడుతున్నావు,
లోకంలో ఒక రీతి నడక నడుస్తున్నావు, దేవుని వాక్యాన్ని చదువుతున్నావు, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత లోక పద్ధతుల్లో నడుస్తున్నావు, లోక ఆచారాల్లో నడుస్తున్నావు. నువ్వు నిజంగా దేవుని వాక్యాన్ని గైకుంటున్నావా? ఈ రాత్రి ప్రభు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. సంఘమా, సంఘంతోనే మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. ప్రియ దేవుని బిడ్డలారా, ఫిలదెల్ఫియా సంఘంతో ఆయన సంతోషిస్తూ ఆరాధిస్తూ ఆ సంఘాన్ని పొగుడుతూ మాట్లాడుతున్నాడు. నిన్ను నన్ను కూడా అలా పొగడాలి దేవుడు. నీ క్రియలు, నా క్రియలు, మన క్రియలు, మన పద్ధతులు కూడా దేవుడు చూస్తున్నప్పుడు ఆయన దృష్టికి యోగ్యమైనగా మారాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యాన్ని అంగీకరించిన వ్యక్తుల యొక్క జీవితాల్లో ఆయన యొక్క క్రియలు చూస్తున్నప్పుడు ఆ క్రియలు దేవుని సంతోషపరిచేవిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్ను గురించి, నన్ను గురించి కూడా దేవుడు గొప్ప సాక్ష్యాన్ని ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్, సాక్ష్యం బలకాలి. దేవుడు అదే మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని గైకొనగలుగుతున్నావా? వాక్యాన్ని గ్రహించగలుగుతున్నావా? ఆయన గ్రహించే, ఆయన ప్రతిరోజు ఎందుకు నీతో మాట్లాడుతున్నాడంటే వాక్యాన్ని నువ్వు గైకొనాలని, వాక్యం విని వెళ్ళిపోవాలని కాదు. ఆ వాక్యం నీ హృదయంలోనికి రావాలి, ఆ వాక్యానికి అనుసరించి నువ్వు నడవగలగాలి, నీ క్రియలు మారాలి. ఒక ఆయన వాక్యాన్ని చదువుతున్నాడు కానీ గ్రహింపు రావట్లా, అర్థం కావట్లేదు ఆయనకి. రథం మీద వెళ్తున్నాడు ఆయన కదండి, రథంలో వెళ్తున్నాడు. దేవాలయానికి వెళ్ళాడు, దేవుని స్తుతించుదామని వెళ్ళాడు. అక్కడ ఆయనకు ఏదో చేదు అనుభవం ఎదురైంది, వెనుతిరిగి వచ్చేస్తున్నాడు. ఆ రథంలో వాక్యాన్ని చదువుతున్నాడు. వాక్యాన్ని చదువుతుంటే వధకు సిద్ధమైన గొర్రెపిల్ల అని ఆయన వాక్యాన్ని యెషయా గ్రంథాన్ని తీసి చదువుతున్నాడు. చదువుతున్నాడు కానీ గ్రహించుకునే శక్తి లేనప్పుడు దేవుడు అక్కడకు ఫిలిప్పును పంపాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫిలిప్ వచ్చి అడుగుతున్నాడు, నువ్వు వాక్యాన్ని చదువుతున్నావు కదా, గ్రహించగలుగుతున్నావా అని అడుగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, అపొస్తల కార్యం 8వ అధ్యాయంలో రాయబడిన మాటలు, నువ్వు చదువుతున్నావు కానీ గ్రహిస్తున్నావా అంటే ఆయన అంటాడు, నాకు మార్గం చూపేవారు లేకపోతే నేను ఎక్కడ గ్రహిస్తానయ్యా అని అన్నప్పుడు ఫిలిప్ చెప్తున్నాడు, ఆ గొర్రె పిల్ల ఎవరు, ఎందుకు వధకు తీసుకురాబడ్డాడు, ఎందుకు బలి అయ్యాడు ఆయన అనే వివరణ ఆయనకు ఇవ్వగానే దేవుని బిడ్డలారా, బాప్తీస్మం తీసుకోమని అక్కడ ఫిలిప్పు ఆ యొక్క మరి ఆయనను బలవంతం చేయలేదు, బలవంతం చేయలే. ఆయనే అంటున్నాడు, ఏమని అంటున్నాడు, నాకు అయ్యా నాకు బాప్తీస్మం కావాలి. హల్లెలూయా, గట్టిగా చెప్పలు కూడా దేవుని మహింపరచాలా. వాక్యాన్ని గ్రహించినప్పుడు అర్థమవుతుందా, వాక్యాన్ని గ్రహించినప్పుడు, వాక్యాన్ని గైకొన్నప్పుడు జరిగే అద్భుతం ఏంటంటే మన మనోనేత్రాలు వెలిగించబడతాయి. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని ఆమెను మహిమపరచుదాం. ఎవరు చెప్పవసరలా, ఆ వాక్యం నీతో మాట్లాడుతూ ఉండగానే నీ పద్ధతులు నువ్వే మార్చుకోగలుగుతావు, నీ క్రియలు నువ్వు మార్చుకోగలుగుతావు, నీ ఆచారాలు, లోక ఆచారాలు, లోక పద్ధతులు, లోక క్రియలు, లోక ఆలోచనలు అన్ని కూడా నువ్వు తీసివేసుకోగలుగుతావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, వాక్యం విని, వాక్యం చదవడమే కాదు, వాక్యాన్ని గైకొనే వ్యక్తిగా నువ్వు మారాలి. ఈ లాస్ట్ డేస్ లో పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిని కోరుకునేది ఏంటంటే వాక్యాన్ని గైకునే వ్యక్తులుగా మనం మారిపోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వాక్యాన్ని గ్రహించు, వాక్యాన్ని గైకొను, ఆయన యొక్క ఆయన ఇచ్చిన మరి ఆజ్ఞలు గైకొను. చదవడానికి కాదు ఆయన ఇచ్చింది ఆజ్ఞలు, అర్థమవుతుందా? బట్టి కొట్టడానికి కాదు ఆయన ఆజ్ఞలు ఇచ్చింది, బట్టి కొట్టడానికి కాదు వాక్యాన్ని ఇచ్చింది నీకు, అర్థమవుతుందా? వాక్యాన్ని గైకొని వాక్యానుసారమైన జీవితం నీలో చూడాలని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. క్రియలు మారిపోవాలా కదండి. దేవుణ్ణి, దేవుని దగ్గరకు వచ్చింది 7 దయ్యములు పట్టిన మగ్ధలేని మరియా. భయంకరమైన బంధకాల్లో ఉంది, భయంకరమైన మనస్థితి, మత స్థిమితం లేని పరిస్థితుల్లో దేవుని దగ్గర తీసుకురాబడింది. దేవుడు విడుదల ఇచ్చిన తర్వాత దేవుని మాటలు వింది, దేవునినే వెంబడిస్తుంది, దేవుని వాక్యాన్ని వినది, వాక్యాన్ని విని తన యొక్క వాక్యంలో ఉన్న శక్తిని గమనించి కడ వరకు దేవుని వెంబడి నడిచింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఆమెను మహిమపరచుదామా.
పాపాత్మరాలు ఎవరు మాట్లాడారండి? దేవుడు ఆ యొక్క రాళ్లతో కొట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు కదా, తరుముకుంటా రాళ్లతో తరుముకుంటూ తీసుకొచ్చారు. తీసుకొని వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో ఆ బిడ్డను తీసుకొచ్చినప్పుడు వారు అంటున్నారు, బోధకుడు ఏమో పాపం చేస్తున్నప్పుడు పట్టుకున్నాం అన్నప్పుడు దేవుడు అన్నారు, మీలో పాపం చేయని వ్యక్తి ఎవరో రాళ్ళు వేయమన్నప్పుడు, ఎవరు కూడా రాయి వేయకుండా వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఒకే ఒక మాట మాట్లాడాడండి. ఏమనంటే, బిడ్డా నేను నిన్ను శిక్షించను, నువ్వు ఇక పాపం చేయొద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మాట తన హృదయంలోకి రిసీవ్ చేసుకుంది, ఆ మాటను గైకొంది ఆమె. ప్రైజ్ ది లార్డ్. తెలుసుకొని ఇక ఎన్నడూ పాపం చేయలేదు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచాలా. అది క్రియల్లో కనపడాలి, వాక్యం క్రియల్లో కనపడాలి. నువ్వు నేను మారామంటే మనం చెప్పడం కాదండి, నేను మారానండి అని సాక్ష్యం చెప్పడం కాదు. అనేకులు నిన్ను చూసినప్పుడు నీ క్రియలు కనిపించాలి. ప్రైజ్ ది లార్డ్. అదే ప్రభు అంటున్నాడు, సంగమా, ఫిలదెల్ఫియా సంగమా, నిన్ను బట్టి నేను సంతోషిస్తున్నా, నిన్ను బట్టి నేను ఆనందిస్తున్నా, నీ క్రియలన్నీ నేను ఎరిగి ఉన్నాను. నువ్వు ఎలాంటి దాని అంటే నీ శక్తి కొంచెమై ఉన్నా, నీ శక్తి బలహీనమే అయినా, ఇదిగో నీ శక్తి లేని దానివే అయినా, ఇదిగో నువ్వు వాక్యాన్ని గైకొన్నావు, వాక్యాన్ని గైకొని నన్ను నువ్వు ఎరగనలేదు. నీ హింస ఎదురైనా, బాధ ఎదురైనా, శ్రమ ఏదైనా, లోకంలో నువ్వు కలిసిపోలేదు, లోక క్రియల్లో నువ్వు కలిసిపోలేదు, లోక పద్ధతుల్లో నువ్వు కలిసిపోలేదు, లోక ఆచారాల్లో నువ్వు కలిసిపోలేదు. నన్ను మరిచిపోలేదు, నువ్వు నన్ను గుర్తించావు, నా కోసం నిలబడ్డావు. నీ క్రియలు నేను చూస్తున్నా, నీ క్రియలు నేను గమనిస్తున్నా. అసంగాన్ని చూసిన దేవుడు నిన్ను నన్ను చూడ్డా, నీ క్రియలు నా మన క్రియలు చూడ్డా. ఇక్కడోలాగా బయటలాగా మనం బ్రతుకుతుంటే, మన క్రియలు చూస్తుంటే దేవుడు ఎంత బాధపడతాడు నాయన. ఈ లాస్ట్ డేస్లో అటువంటి వేషధారణ జీవితం మనకొద్దు, అలా బ్రతకడానికి వీల్లేదు. వేషధారులుగా మనం బ్రతకొద్దు. దేవుడు అన్నాడు, వేశ్యలకైనా పరలోకం ఉందంట, కానీ వేషధారులకి పరలోకం లేదన్నాడు. నువ్వు నేను మనము దేనికోసం ప్రయాస అంటే దేవుని రాజ్యం కొరకే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ యొక్క సంఘాన్ని చూస్తూ, ఆ సంఘాన్ని మెచ్చుకుంటూ చివరిగా ఆయన మాట్లాడుతున్నాడు కదా, నీకోసం ఇలా ఉన్నావు కదా, నీ క్రియలు బాగున్నాయి, నువ్వు వాక్యాన్ని గైకొన్నావు, చక్కగా నా కోసం నిలబడ్డావు కదా శ్రమలోనైనా, అందుకోసం నేనేం చేస్తానో తెలుసా, ఇదిగో నీ ఎదుట నేను తలుపు తీసి ఉంచాను. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచాలా. బా, ఎంత గొప్ప మాట అండి. ఆ మాట నేను చదువుతున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. తలుపు తీయ్యా, తలుపు తీయ్యా, తలుపు తీయ్యా, ద్వారాలు తెరవయ్యా, ద్వారాలు తెరవయ్యా అని వారు అడగట్లే. అర్థమవుతుందా? ఎందుకయ్యా నా ద్వారాలు మూసుకుపోయినాయి, ఎందుకయ్యా నాకు నా జీవితంలో కార్యాలు ముందుకు సాగట్లా, ఎటు వెళితే అట్లా డోర్స్ క్లోజ్ అయిపోతున్నాయి అని వారు బాధపడట్లే, వారు అడగట్లే. కానీ దేవుడు వారితో అంటున్నాడు, బిడ్డ సంఘమా, ఇదిగో మీ క్రియలు నాకు నచ్చినాయి, మీ పద్ధతులు నాకు నచ్చినాయి, మీరు వాక్యాన్ని ఎంత చక్కగా గైకుంటున్నారు, ఎంత చక్కగా వాక్యానుసారంగా మీరు జీవిస్తున్నారు, ఎంత చక్కగా వాక్యంలో నడుస్తున్నారు, మీరు ఏ పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు మీ జీవితంలో ఎదురైనా కూడా ఎప్పుడు కూడా నన్ను విడిచి వెళ్ళలేదు. మీరు నా కోసమే బ్రతికారు కదా, నా కోసమే జీవించారు కదా, నా కోసమే జీవిస్తున్నారు కదా, అందుకే మీకోసం ఏం చేస్తానో తెలుసా, మీ ఎదుట నేను తలుపు తీసి ఉంచాను. గట్టిగా చెప్పలు కొట్టి మహిమపరచుదాం. డోర్స్ అంటే దేవుడు వారికి ఓపెన్ చేసి ఉంచాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వారికి ద్వారాలు తెరవబడినాయి. ఎప్పుడు? వాక్యాన్ని గైకొని వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు, వారు దేవుణ్ణి ప్రతికూలమైన పరిస్థితులు కూడా విడిచిపెట్టినప్పుడు, ఇప్పుడు వారికి ఎదురుగా మోయబడిన ప్రతి ద్వారాన్ని దేవుడు ఏం చేశాడు, తీసేశాడు. అంటే అంతే, గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదామా. హల్లెలూయా, ఇక ద్వారాలు క్లోజ్ అయ్యలేవు, వారికి అన్ని ద్వారాలు తెరవబడినాయి. ఆత్మీకంగా డోర్స్ ఓపెన్ అయినాయి, పరలోకానికి ద్వారాలు తెరవబడినాయి, విశ్వాసపు ద్వారం ఓపెన్ అయింది, సహవాసపు ద్వారం ఓపెన్ అయింది,
ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ ద్వారాలు ఓపెన్ అయినాయి, ఆర్థిక ద్వారాలు ఓపెన్ అయినాయి. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ఆ డోర్స్ అన్ని కూడా దేవుడు ఏం చేశాడు, తీసి ఉంచానంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన అంటున్నాడు మరొక మాట, ఆ సంఘంతో మాట్లాడుతున్నాడు, నేను తీశాను కదా డోర్, ఎవడు వేయడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరు వేయలేడు. ఎంత గొప్ప మాట అండి, నీకోసం డోర్స్ ఓపెన్ అయినాయి కదా, నేనే తీసిన డోర్స్, నేను తీసిన డోర్ను ఎవరు వేయలేరు. నీకోసం ఆశీర్వాదపు ద్వారం తెరిచా, దీవెన ద్వారం తెరిచా, సమృద్ధి అయిన ద్వారం తెరిచా, ఆరోగ్యపరమైన ద్వారం తెరిచా, ఆర్థిక ద్వారం తెరిచా, రక్షణ ద్వారం తెరిచా, విశ్వాస ద్వారం తెరిచా, పరలోక ద్వారాన్ని తెరిచా. దేవుడు మాట్లాడుతున్నాడు, సంఘమా నువ్వు కూడా అంతే. దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగి ఉన్న వ్యక్తివైతే, దేవుని యొక్క వాక్యాన్ని గైకొనే వ్యక్తివైతే, నీ క్రియలు వాక్యము ద్వారా నువ్వు మలుచుకున్న వ్యక్తివైతే, నీ నడవడిక, నీ మాట, చూపు, ప్రవర్తన, ఆలోచనలు, క్రియలు అన్ని వాక్యము ద్వారా మార్చుకున్న వ్యక్తివైతే, దేవుణ్ణి ప్రతికూలమైన పరిస్థితులు విడిచిపెట్టక ఆయన్నే వెన్నంటి ఉన్న వ్యక్తివైతే, దేవా సమస్య ఎదురైనా, కష్టం ఎదురైనా, ఇబ్బంది ఎదురైనా, ఇరుకే ఎదురైనా, కష్టమే వచ్చినా, నష్టమే వాటిల్లినా, నిందలే వచ్చినా, అవమానాలే వచ్చినా, నువ్వు తప్ప నాకేది వద్దయ్యా నేను అంటే, నువ్వు తప్ప నాకేది అవసరం లేదయ్యా నేను అంటే, నువ్వు కాక నాకేది వద్దయ్యా నేను అంటే. దేవుడు ఈ రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడు బిడ్డ. ఆయన అంటున్నాడు బిడ్డ, నీకోసం నేను డోర్ ఓపెన్ చేశా. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచాల. గ్లోరీ గ్లోరీ గ్లోరీ, మహిమ మహిమ. అయినా చూడండి, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారో, దేవుని వాక్యాన్ని గైకుంటున్నారో, ఎవరైతే మీ క్రియలను లోకానుసారమైన జీవితం నుంచి వేరు చేసుకుని దైవ చిత్తానుసారముగా మార్చుకొని దేవుని చిత్తంలో నడుస్తున్నారో, శ్రమలో, వేదనలో, బాధలో, కష్టాల్లో, నష్టాల్లో, అనారోగ్య పరిస్థితుల అపనిందల్లో దేవుని విడిచిపెట్టకుండా, దేవుని హత్తుకుని ఉన్న నీతో ప్రభు అంటున్నాడు, నీకోసం డోర్ ఓపెన్ చేశాను అంటున్నాడు ప్రభు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నిజమే, ఎవరైతే ఈ రాత్రి వాక్యాన్ని గైకొని వాక్యానుసారంగా నడుస్తూ, వాక్యానుసారంగా జీవిస్తూ, దేవుణ్ణి వెంబడిస్తూ, కష్టమైన నష్టమైన దేవుని కోసం నిలబడుతున్నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు ఆర్థిక పరమైన ద్వారాలు తెరుస్తున్నాడు. ఇప్పటి వరకు నీ డోర్స్ క్లోజ్ అయి ఉన్నాయేమో, ఆర్థికంగా ద్వారాలు క్లోజ్ అయి ఉన్నాయేమో, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నీ కోసం ద్వారం దేవుడే ఓపెన్ చేస్తున్నాడు, దేవుడే ఓపెన్ చేస్తున్నాడు. అలాగే నువ్వు దేవుని ఎరిగిన వ్యక్తివై, వాక్యాన్ని అనుసరించే వ్యక్తివై, దేవుని కోసం నిలబడే వ్యక్తివైతే, నీ కోసం దేవుడు ఆరోగ్యపరమైన ద్వారాన్ని తెరుస్తున్నాడు. ఇప్పుడు మనకు అనారోగ్యంతో బాధపడుతున్నవేమో, నీ కోసం దేవుడు ఆరోగ్యపరమైన ద్వారాన్ని ఓపెన్ చేస్తున్నాడు. అలాగే నీ కుటుంబీకుల రక్షణ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తివేమో, నీ కోసం దేవాది దేవుడు రక్షణ ద్వారాన్ని తెరుస్తున్నాడు. అలాగే నూతన గృహం కోసం ఎదురు చూస్తున్నవేమో, ఇప్పుడు ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నమాట, నీ కోసం నూతన గృహాన్ని ద్వారమని తెరుస్తున్నాడు. నీ కోసం ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తివైతే, వాక్యాన్ని గైకొని వాక్యాన్ని అనుసరిస్తూ వాక్యంలో నిలుస్తూ దేవుని కోసం నిలబడిన వ్యక్తివైతే, నీ కోసం ఉద్యోగం అనే ద్వారాన్ని తెరుస్తున్నాడు ఆయన. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని వింటూ, వాక్యానుసారంగా జీవిస్తూ, వాక్యంలో నడుస్తూ, నీ క్రియలు దేవునికి ఇష్టంగా, ప్రియంగా, ప్రీతికరంగా జీవిస్తున్న వ్యక్తివైతే, నీ గర్భ ద్వారాలు తెరుస్తున్నాడు దేవాది దేవుడు. దేవుని బిడ్డలారా, వారి ముందట ద్వారాలు క్లోజ్ అయి ఉండవో, అర్థమవుతుందా? ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి లోబడతారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని గైకంటారో, ఎవరి క్రియలు దేవునికి ప్రీతికరంగా ఉంటాయో, ఎవరు ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుడి నాకు అన్ని సమస్తమని ఆయన కోసం నిలబడతారో, సంగమా వారి కోసం దేవుడే ద్వారాలు ఓపెన్ చేస్తాడు. హల్లెలూయా, నీ ఆశీర్వాదం అనే ద్వారం నీకు తెరవబడుతుంది. అంతే, ఇప్పటి వరకు బ్లెస్సింగ్ లేదేమో, అయినా కూడా దేవుని కోసం నిలబడ్డావు కదూ,
కష్టాలు, నష్టాలు, ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితుల్లో, వ్యాపారాలు లాభాలు రాని పరిస్థితుల్లో, అంత నష్టపోయిన పరిస్థితుల్లో, అందరిని కోల్పోయిన పరిస్థితుల్లో, అవమానాల్లో, నిందల్లో, మరి వేదనలో కూడా నా దేవుడు ఏదో ఒక రోజు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నన్ను విడిచిపెట్టడు, నా కోసం ద్వారం తెరుస్తాడు, నా కోసం ద్వారం ఓపెన్ చేస్తాడని ఆయన కోసం ఎదురు చూస్తున్నా కదా. దేవాది దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు, నీ కోసం ఆయన ద్వారం ఆయనే తెరుస్తానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన తెరవగా దాన్ని మూయువాడు ఎవ్వడో లేడో, గట్టిగా చెప్పండి కొట్టి దేవుని ఆమెను మహిమపరచుదాం. ఆయన తెరిచే వరకే వెయిట్ చేయాలను, అర్థమవుతుందా? ఆయన తెరిచే వరకే నువ్వు వెయిట్ చేయాలా. ఆయన తెరిస్తే ఆ ఆశీర్వాదాన్ని ఎవరు బ్రేక్ చేయలేరు, అర్థమవుతుందా? అదే చెప్తున్నాడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలంట. ఆ యొక్క బిలాము వచ్చి మరి శపించాలని బాలాకు తీసుకొని వచ్చాడు. బాలాకు తీసుకొని వచ్చి ఆ ప్రజలను శపించయ్యా అని అంటున్నప్పుడు ఆయన అంటున్నాడు, బిలాం అంటున్నమాట, దేవుని చేత ఆశీర్వదించబడిన వారు వారు, హల్లెలూయా, వారిని ఎవరూ శపించలేరు. ఆశీర్వాదం డోరు వారి కోసం ఓపెన్ అయింది అంతే. ప్రైజ్ ది లార్డ్. దాన్ని ఎవరు ఏమి చేయలేరు. ప్రియ దైవ జనమా, ఈ రాత్రి దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఆ రోజున ఫిలదెల్ఫియా సంఘంతోనే కాదు, ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు ఆయన. ఆ సంఘం వలె మనం ఉండాలని ఆయన మాట్లాడుతున్నాడు. ఫిలదెల్ఫియా సంఘాన్ని చూసి ఆయన సంతోషిస్తూ ఆనందంతో ఉత్సాహంతో ఆయన మాట్లాడుతున్నమాట. సంఘమా, ఫిలదెల్ఫియా సంఘమా, నీ క్రియల్ని నెరుగుదడం, నువ్వు నీ శక్తి కొంచెమై ఉన్నా, నువ్వు వాక్యాన్ని గైకొన్నా, ఇదిగో నువ్వు నన్ను ఎరగనని లేదు, నాకు నా దేవుడు తెలుసండి, నా దేవుడు ఉన్నాడండి. నాకు శ్రమలు వస్తే ఏంటి, బాధలు వస్తే ఏంటి, నిందలు వస్తే ఏంటి, అవమానాలు వస్తే ఏంటి, ఉద్యోగం లేకపోతే ఏంటి, బిడ్డలు లేకపోతే ఏంటి, సొంత గృహం లేకపోతే ఏంటి, నాకు నా దేవుడు ఉన్నాడండి, ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుంటాడండి, ఏదో ఒక రోజు నా కోసం ద్వారం తెరుస్తాడండి అని నువ్వు చెబుతూ నిలబడుతున్నావు కదూ. అందుకే ఫిలదెల్ఫియా సంఘమా, నీకోసం నేను డోర్ ఓపెన్ చేస్తున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది ఎవడు మూయలేడు, అది ఎవడు వేయలేడు ఆ డోర్ కదండి. ఆ కన్యకలు అంట బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు వెళ్ళారు కదా. చూడండి, ఆత్మను సిద్ధపరచుకొని ఆత్మీకంగా బలం పొందుకొని వాక్యాన్ని గైకొని వారి బ్రతుకులు మార్చుకొని వారి పద్ధతులు మార్చుకొని వారి క్రియలు మార్చుకొని వారందరూ సిద్ధపడి పెండ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి వెళ్ళారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారితో పాటు బుద్ధి లేని కనకలు కూడా వెళ్ళారు. వారు వాక్యాన్ని వింటున్నారు, వారు వాక్యాన్ని చదువుతున్నారు, వారు పాటలు పాడుతున్నారు, వారు కానుకలు ఇస్తున్నారు, కానీ వాక్యాన్ని సరైన రీతిలో గైకొనలేకపోయారు. వారి ఆత్మను వారు సరిగా సిద్ధపరచుకోలేకపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారి కోసం దేవుడు ఆ పెండ్ల కుమారుడు ద్వారం తెరవలేదు, కానీ సిద్ధపడిన వారి కోసం డోర్ ఓపెన్ చేశాడు. గట్టిగా చెప్పండి, దేవుని మహిమపరచాల. వారి కోసం డోర్ ఓపెన్ చేసి వారిని లోపలికి ఆహ్వానించాడు. గట్టిగా చెప్పండి, కూడా దేవుని మహిమపరచాలి. బుద్ధి కలిగిన, బుద్ధి లేని కనికలు వచ్చి డోర్ కొడుతున్నారంట. డోర్ కొడుతుంటే దేవుడు అంటున్నాడు, మీరెవరో నేను ఎరుగను. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, వాక్యాన్ని గైకొని నువ్వు నేను దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ లాస్ట్ డేస్ లో జరగవలసింది అదే. ఏదేదో దేనికోసం ఆశించొద్దు సంగమా, దేనికోసం పరిగెట్టొద్దు, లోకం కోసం పరిగెట్టొద్దు, లోకంలో ఉన్న వారిని వెంబడించొద్దు. నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ రక్త సంబంధికులు కావచ్చు, నీ తోపుట్టులు కావచ్చు, వారి కోసం దేవుణ్ణి విడిచిపెట్టుకోవద్దు, వారి కోసం దేవుణ్ణి ఎరగనని చెప్పొద్దు. నువ్వేం చేయాలి లాస్ట్ డేస్ లో అంటే, వారి కంటే ఎక్కువగా నీ దేవునితో నువ్వు కనెక్ట్ అయిపోవాలా. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని శ్రమలైనా, హింసలైనా, బాధలైనా, కరువే అయినా, ఖడ్గమైనా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమే అయినా, పౌలు మాట్లాడినట్లుగా నువ్వు కూడా ఆయనతో మాట్లాడగలగాల. హల్లెలూయా, నేను నీతోనే ఉంటానేసయ్యా, నీ కోసమే బ్రతుకుతానేసయ్యా, ఎన్ని నిందలన్నా రాని,
అబ్బో వారేనంట వాక్యం చదివేది, వారేనంట దేవుని నమ్ముకున్నది. అబ్బో వీరే నీతి పరులంట, వీరంట మనం పిలిస్తారంట, మన ఆచారాలు పాటించరంట, మన క్రియలు పాటించరంట. అనేక మంది నిన్ను హేళన చేస్తున్నా, నువ్వు మాటలు ఏమి పట్టించుకోకూడదు. ఈ లాస్ట్ డేస్ లో వారి కోసం నువ్వు బ్రతకకూడదు. ఈ లాస్ట్ డేస్ లో నీ దేవుని కోసం నువ్వు బ్రతకాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకనంటే నీ దేవుడు ఆయన కోసం నువ్వు నిలబడితే నీ కోసం ఆయన పరలోక ద్వారాలు తెరుస్తాడంతే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ ద్వారం ఎవ్వరికి ఓపెన్ కాదు, అర్థమవుతుందా? ఆ పరలోక ద్వారం ఎవ్వరికి ఓపెన్ కాదు. ఎవరైతే వాక్యాన్ని గైకుంటారో, ఎవరైతే దేవుని చిత్తంలో ఆయనకు నచ్చే విధంగా క్రియలు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని ఎరిగి ఆయనతో సంబంధం సత్సంబంధం పెంచుకుంటారో, వారి కోసం డోర్ ఏమవుద్ది? ఓపెన్ అయిపోద్ది అంతే. ప్రైజ్ ద లార్డ్. అదిగో ఆ బుద్ధి కలిగిన కన్యకలను ఆ వరుడు ఆహ్వానించినట్లు నిన్ను కూడా మన దేవాది దేవుడైన రారాజైన దేవుడు యేసయ్య, ఆయన మరి వరుడైన దేవాది దేవుడు నిన్ను ఆయన పరలోకంలోనికి ఆహ్వానిస్తాడు. హల్లెలూయా, నీకోసమే డోర్ ఓపెన్ అవుతుంది. ప్రైజ్ ద లార్డ్. గమనించు, దేవుని వాక్యాన్ని గైకొని ఆయన చిత్తంలో నడిచే ప్రతి ఒక్క వ్యక్తి కోసం ఆయన లాస్ట్ డేస్ లో ఆయన రాకడ సమయంలో ఆ పరలోక ద్వారాన్ని తెరుస్తాడంతే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ ద్వారము నీకోసమే తెరవబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఆ ద్వారం తెరవబడాల నీకుందా? ఆయన ఆ ద్వారం ఓపెన్ చేయాలనుందా? నీకోసం ఆర్థిక ద్వారాలను తెరవాలని ఉందా? నీకోసం ఆరోగ్యపరమైన ద్వారాలు దేవుడు తెరవాలని ఆశిస్తున్నావా? నీకోసం మరి నూతనమైన గృహము కావాల్సిన ద్వారాలు తెరవాలని కోరుకుంటున్నావా? మరి నీకోసం బిడ్డలు కావాలని ద్వారం కావాలి తెరవబడాలనుకుంటున్నావా? ఉద్యోగం కోసం ద్వారం తెరవబడాలనుకుంటున్నావా? నీ వ్యాపారం కోసం ద్వారం తెరవబడాలనుకుంటున్నావా? నువ్వు దేనికోసం ద్వారం దేవుడు ఓపెన్ చేయాలని ఆశిస్తున్నావో, ఆ ద్వారం ఓపెన్ అవ్వాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటంటే, ఈ రాత్రి ప్రభునితో చెప్తున్న మాట ఏంటంటే, దేవుని యొక్క సన్నిధానంలో ఆయన వాక్యాన్ని గైకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అది నీ శక్తి కొంచెమైనా కూడా వాక్యాన్ని గైకునే వ్యక్తిగా నువ్వు మారాలి. అంత మాత్రమే కాదు, ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఎరగనని ఎక్కడా చెప్పడానికి వీలేదు. ఆయనతో సత్సంబంధం పెంచుకోవాలి. హల్లెలూయా. అలా పెంచుకునే వ్యక్తి అయితే ఈ రాత్రి ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు, నీకోసం డోర్స్ ఓపెన్ కాబోతున్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనుషుడు తెరిచే ద్వారం కాదు, రాజకీయ నాయకులు తెరిచే ద్వారం కాదు, నీ బంధువులు తెరిచే ద్వారం కాదు, నీ స్నేహితులు తెరిచే ద్వారం కాదు, ఇది నీ రక్త సంబంధికులు తెరిచే ద్వారం కాదు, ఇది నిన్ను సృజించిన సృష్టికర్త అయిన దేవాది దేవుడు తెరిచే ద్వారం అది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ ద్వారాలు తెరవబడితే, ఆ ద్వారం తెరవబడితే, ప్రియ దేవుని బిడ్డలారా, సముద్రమంతా సమృద్ధి నీ ఇంట్లోనికి వస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత సమృద్ధి? సముద్రమంతా సమృద్ధి. హల్లెలూయా. ఆయన ఓపెన్ చేస్తే అంతే, అది ప్రవాహం వల్ల వస్తుంది ఆశీర్వాదం, ప్రవాహం వల్ల వస్తుంది దీవెన. ప్రియ దేవుని బిడ్డలారా, నీ దేవుడు పరలోక ద్వారాలు తెరవబోతున్నాడు. చివరగా పరలోక ద్వారం తెరవబోతున్నాడు నీకోసమే. ఆ ద్వారం తెరవబడాలని ఆశిస్తున్నావా? ఆ రాజ్యంలో ఉండాలని కోరుకుంటున్నావా? నిన్ను నన్ను మనల్ని ప్రేమించి ఆయన దేవాది దేవుడు తన ఈ భూమి మీదకి వచ్చి ఆయన రక్తాన్ని చింతించి మన కోసం మరణించి సమాధి చేయబడి మూడవ దినమున పునరుద్ధారుడే తిరిగి లేచిన దేవుడు మన కోసం నిత్య రాజ్యాన్ని సిద్ధపరిచి ఆయన మన కోసం రారాజుగా రాబోతున్నాడు. ఆయన రాజుగా వేం చేయబోతున్నాడు? వరుడుగా రాబోతున్నాడు వధువు సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి. సంఘం ఫిలదెల్ఫియా సంఘంలాగా సిద్ధపడి ఉండాలి ఆయన ఎదుర్కొనడానికి. ఆయన ద్వారం తెరిచినప్పుడు ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి నువ్వు నేను మనమందరం కూడా సిద్ధపడి ఉండాలి. సంఘమా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఈ లాస్ట్ డేస్లో దేనికోసం ఆశపడద్దు, దేవుడు తెరిచే ద్వారాల కోసం ఆశపడద్దు. ఆయన కోసం వెయిట్ చేయి, ఆయన కోసం ఎదురు చూడు. వాక్యంలో నడిచేటప్పుడు ఎన్నో కష్టాలు వస్తాయి, వాక్యానుసారంగా నడిచే జీవితంలో ఎన్నో శోధనలు ఎదురవుతాయి, ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో పోరాటాలు ఎదురవుతాయి, ఎన్నో అవమానాలు వస్తాయి. అయినా దేవుని కోసం నిలబడవు. అలా నిలబడిన వారి కోసం డోర్స్ ఓపెన్ కాబోతున్నాయి. ఈ లాస్ట్ డేస్లో దేవుడు ద్వారాలు తెరుస్తాడు. నువ్వేం బాధపడద్దు, వేదనతో ఉండద్దు. ఒకవేళ ఇక్కడ ఉన్న వ్యక్తులు ఎవరైనా మరి ఫిలదెల్ఫియా సంఘం వలె
మీరు కూడా దేవుని వాక్యాన్ని గైకొని శ్రమ అయినా బాధ అయినా హింస అయినా ఉపద్రవమైనా దేవునితో సత్సంబంధం పెంచుకొని ఆయన కొరకు జీవిస్తూ నీకేమీ లేకపోయినా ఆయన ఉన్నాడని ఒక ఆనందంతో జీవిస్తున్నావేమో, ఏదో ఒక రీతిగా ఏదో ఒక రోజు నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ ఎదుట మూయబడిన ఆ ద్వారాలు తెరుస్తాడని ఒక ఆశతో ఎదురు చూస్తున్నావేమో. బిడ్డ, ఈ రాత్రి నీతో నీ ప్రభు మాట్లాడుతున్నాడు, నీ కోసం ఆయన డోర్స్ ఓపెన్ చేస్తున్నాడు, నీ కోసమే ద్వారాలు తెరుస్తున్నాడు. ప్రదేవుని బిడ్డ, ఈరోజు ఈ మాట నమ్ముతున్నావా? ఈ వాక్యాన్ని నువ్వు గైకున్నావా? ఈ వాక్యాన్ని గైకున్న వ్యక్తివే అయితే ఈ రాత్రి నీ కోసమే దేవుడు డోర్స్ ఓపెన్ చేస్తున్నాడు. నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, బిడ్డ ఇదిగో నేను నీ ఎదుట తలుపు తీసి ఉంచాను అంటున్నాడు. ఎస్ లార్డ్, ఆ తలుపు తీసాడు ఆయన నీకోసం. అది ఎవడు వేయలేడు. ఆయన తీసేదాకే ఓపిక పట్టుకోవాలి. అది తీస్తే ఎవడు వేయలేడు. ఎవరు వేయలేని డోర్స్ దేవుడు నీకోసం తెరిచాడు.